హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అతనికి ఇరవై ఒక్క ఏళ్ళు ఆమెకు నలభై ఐదు ఏళ్ళు ఐదుగురు కుమార్తెలు అసలు ట్వెస్ట్ ఇదే ప్రేమకి పెళ్ళికి వయసుతో సంబంధం లేదు అంటే ఇదేనేమో అయితే మనం ఓ సమాజంలో బ్రతుకుతున్నాం ఆ సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఆచారాలు కూడా ఉన్నాయి వాటిని ఇష్టం ఉన్నా లేకున్నా పాటించాలి అన్నింటినీ కాకపోయినా వాటిల్లో కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లను పాటించాల్సిందే అయితే ఓ నలభై ఐదేళ్ల మహిళ మూడు పెళ్లిళ్ళు చేసుకుంది ఆమెకు ఐదుగురు కూతుర్లు వారిలో ఇరవై ఒక్క ఏళ్ల వయసు ఉన్న పెద్ద కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేస్తుంది ఇంతవరకు బాగానే ఉన్నా కూడా తాజాగా ఇరవై ఒక్క ఏళ్ల యువకుడితో ప్రేమాయాణం నడుపుతోంది పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన నలభై ఐదేళ్ల వయసు మహిళకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఆమెకు పదిహేనేళ్ల వయసులోనే పెళ్లి చేశారు ఆ తర్వాత రెండేళ్లలోనే భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత వినోద్ అనే వ్యక్తిని పెళ్ళాడింది రోడ్డు ప్రమాదంలో రెండవ భర్త కూడా మరణించడంతో కొన్ని రోజుల తర్వాత బ్రిజేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతడితో ఉండగానే ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడు మిథున్తో కొన్నాళ్ళుగా ప్రేమాయణం నడుపుతోంది ఈ క్రమంలోనే ఆమె మూడవ భర్త అనారోగ్యంతో మరణించాడు దీంతో ఆ జంటకు అడ్డు చెప్పే లేకపోయారు ఈ విషయం గురించి ఊర్లో పలు రకాలుగా మాట్లాడుకుంటుండటంతో కూతుర్లు అవమానంగా భావించి తల్లిని నిలదీశారు ఆమె ఐదుగురు కూతుళ్లలో ఇరవై ఒకేళ్ల వయసున్న పెద్ద కుమార్తెకు కొద్ది నెలల క్రితమే వివాహం అయింది ఆమె కూడా ఇంటికి వచ్చి తల్లిని నిలదీసింది పద్ధతి మానుకోమని పెళ్ళేడుకు వచ్చిన కూతుళ్ళు ఉన్నారని వారి భవిష్యత్తు కోసమైనా సక్రమంగా నడుచుకోవాలని హితోపు చెప్పింది దీనితో ఆ మహిళ పెద్ద కుమార్తెను ఇంటి నుంచే బయటకు గెంటేసింది మిగిలిన నలుగురు కూతుళ్ళు కూడా ఆమెపై ఆగ్రహించడంతో వారిని కూడా ఇంటిలో నుంచి వెళ్ళగొట్టింది దీనితో ఆ కూతుళ్లంతా పోలీసులను ఆశ్రయించారు వ్యవహారం తెలిసిన పోలీసులు ఆ ప్రేమ జంటను స్టేషన్కి పిలిపించారు స్టేషన్కు వచ్చిన వారిలో మార్పు వచ్చిందా అంటే పోలీసులకే కనువిప్పు చేశారు మేం మేజర్లం మాకిష్టం వచ్చినట్లు బతుకుతాం మీకేంటి నష్టం నా కూతుళ్లకు నేను అన్నం పెట్టడం లేదా హింసిస్తున్నానా ఏంటి గొడవ అతడితో నేను ఉంటే తప్పేంటి నా కూతుళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కూడా గట్టిగా వాదించింది అలాగే ఆ ఇరవై ఏళ్ల యువకుడు కూడా మా విషయం గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు పరువు పోతుందని ఇబ్బంది పడనక్కర్లేదు నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను త్వరలోనే ఆమెను నా భార్యగా చేసుకుంటా ఆమె కూతుళ్లను నా కూతుళ్ళుగా చూసుకుంటా నా సంపాదన అంతా వారికే ఖర్చు చేస్తా వారి పెళ్ళిళ్ళు చేస్తా భవిష్యత్తులో భవిష్యత్తులో వాళ్లకు అండగా ఉంటా అంటూ మిథున్ చెప్పిన మాటలు విని పోలీసులు తలలు పట్టుకున్నారు చివరకు వాళ్ళిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇది పద్ధతి కాదని నాచే చెప్పారు అయితే పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్తో మిథున్లో మార్పు వచ్చినా ఆ మహిళలో మాత్రం మార్పు రాలేదు అతన్ని విడిచిపెట్టను అని చెప్పింది